వెల్కమ్ టు ఫస్ట్ సైడ్ న్యూస్. కరీంనగర్ లో జెండా పాతేది ఎవరు? బండి సంజయ్ గెలుపు ఖాయమేనా? ఈసారి కూడా త్రిముఖ పోరు తప్పదా? కరీంనగర్ ప్రజల అంచనాలను బండి అందుకున్నారా? ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చినట్టేనా? ప్రజా సంగ్రామ యాత్రతో మారిన బండి చరిష్మా. గతేడాది హిందుత్వ ఎజెండాతో గెలిచిన బీజేపీ ఈసారి వ్యూహం మార్చేనా లేక అదే పంధానా? బండి ఫోకస్ పార్టీపైనా తన గెలుపుపైనా? తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కరీంనగర్ ప్రత్యేకం. పోటీ తీవ్ర స్థాయిలో ఉండే నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి ఇప్పటివరకు 14 సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే దాదాపు 12 సార్లు ఉత్కంఠ పోటీ నెలకొంది. 2018 లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్పై టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గెలిచారు. గంగులకు 80983 ఓట్లు రాగా బండి సంజయ్కి 66009 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ నుంచి పోటీకి దిగిన పొన్నం ప్రభాకర్ కు 39500 ఓట్లు వచ్చాయి. 2014 లో 24754 ఓట్ల మెజారిటీతో గంగుల కమలాకర్ గెలిచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో బండి సంజయ్పై 14974 మెజారిటీతో విజయం సాధించారు. 2009లో కూడా టీడీపీలో ఉన్న గంగుల కమలాకర్ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి చలిమిడి లక్ష్మీ నరసింహారావుపై 30,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఏకైక నేత గంగుల కమలాకర్. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న గంగులకు బండి సంజయ్ అడ్డం రానున్నారు. ఇప్పటివరకు ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇకపై ఎమ్మెల్యేగా కరీంనగర్ నుంచి పోటీలో దిగుతారని ప్రచారం జోరందుకుంది. నిజానికి కేంద్ర అధిష్టానం నుంచి టికెట్ రావాల్సి ఉంది. అయితే బండి సంజయ్ వేములవాడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. కానీ అల్టిమేట్ నిర్ణయం అధిష్టానానిదే. కాబట్టి కరీంనగర్ నుంచి బండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే గంగులకు పోటీ తప్పదు. ఒకవేళ బండి సంజయ్ వేములవాడ నుంచి పోటీ చేస్తే మాత్రం కరీంనగర్ లో గంగుల గెలుపు మరోసారి ఖాయమైనట్టే. మరోవైపు ఈసారి కరీంనగర్ కేంద్రంగా బహుముఖ పోటీకి తెరలేచింది. కాంగ్రెస్ నుంచి పోటీలో ప్రధానంగా పొన్నం ప్రభాకర్, అలాగే మాజీ మంత్రి మనవడు మేనేని రోహిత్ రావు, అలాగే కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్లు వినపడుతున్నాయి. ఇప్పటికే గంగుల కరీంనగర్ కు చెప్పుకోదగ్గ అభివృద్ధి చేశారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ గంగులను బీజేపీ బండి సంజయ్ ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ కు బలమైన నాయకుడి కోసం అధిష్టానం వెతుకుతుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో బండికి అంతగా పట్టు లేదన్నది వాస్తవం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గంగుల కమలాకర్ తో పోలిస్తే బండి చరిష్మా అంతంత మాత్రంగానే ఉందట. ఒకవేళ కరీంనగర్ నుంచి పోటీ చేయాల్సి వస్తే మాత్రం ముందు గ్రామీణ ప్రాంతాల్లో బండి సంజయ్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది వాస్తవం. ఎందుకంటే హ్యాట్రిక్ విజయంతో గంగుల జోష్ మీద ఉన్నారు. దీనికి తోడు కేటీఆర్ నమ్మిన బంటుగా ఉండటంతో రానున్న రోజుల్లో కూడా కరీంనగర్ నుంచి టికెట్ గంగులకే వచ్చే ఛాన్స్ లేకపోలేదు. అదే జరిగితే ఆల్రెడీ మంత్రి, 3 సార్లు ఎమ్మెల్యే కావడంతో జనాల్లో గంగులకి బలమైన నాయకుడిగా ముద్రపడిపోయారు. అడపాదడపా గనుల వ్యాపారంలో, ఇక మైనింగ్ ఎక్స్పోర్ట్ లో కొంత అవినీతి చేస్తుంటారని గంగులపై ఉన్న ప్రధాన ఆరోపణలు. కరీంనగర్ నుంచి వేములవాడ వరకు ఉన్న కొండలను, గుట్టలను కబ్జా చేస్తుంటారని, అడ్డొచ్చిన అధికారికి డబ్బు లేదంటే ట్రాన్స్ఫర్ చేయిస్తూ ఉంటారని అపవాదులున్నాయి. ఇలా అక్రమంగా సంపాదించిన దాంట్లోనే స్థానిక లీడర్లకు, అధికారులకు ముడుపులు అందిస్తారని, దీనికి తోడు మహిళలతో కొన్ని వ్యవహారాలు, కార్యకర్త భార్యతో చాటింగ్, ఇవన్నీ గంగులకు మైనస్ గా మారాయి. గతంలో గ్రానైట్ కు సంబంధించిన లావాదేవీల్లో హవాలా మార్గంలో నడిపించారని బీజేపీ లాయర్ పిటిషన్ వేశారు. దీంతో ఈడీ గంగుల ఇంటిపై దాడి చేయటం, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవటం, ఆ కేసు ఇంకా నడుస్తూ ఉండటం గంగుల చరిష్మాకు కొంతవరకు మచ్చగా మారాయి. వాస్తవానికి ఇవన్నీ ప్రతిపక్షాలు క్యాష్ చేసుకోవాల్సిన అంశాలు. ప్రతిపక్షాలు గంగుల మైనస్ అంశాలను బలంగా వాడుకుంటే గంగులకు భంగపాటు తప్పదు.